Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏమన్నా మేమేమన్నా మేమేమన్నామ్మా నిన్న ఏదో మాట్లాడుతూ ఆయన మాటలు చూసాం. మొన్న ఎప్పుడో ఏదో సందర్భంలో ఏదో ఊరు వెళ్ళినప్పుడు మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. నిన్న ఆయన స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మాట్లాడుతూ నాది కాపుల పార్టీగా ముద్ర వేస్తున్నారు అన్నటువంటి మాట ఏదో అన్నాడు. కాపుల పార్టీ అని ఎవరన్నారు ఆయన్ని? అది కాపు జనసేన కాదు. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారిది కాపు జనసేన కాదు, పవన్ కళ్యాణ్ గారిది కమ్మ జనసేన. తెలుగుదేశం పార్టీ స్క్రిప్టు, తెలుగుదేశం పార్టీ ప్రొడక్షను, డైరెక్షన్ ఎవరు చేస్తున్నారు అక్కడ? నాదన్ల మనోహర్ గారు. మరి దాన్ని కాపు జనసేన అంటారా కమ్మ జనసేన అంటారా? నాకు తెలిసి పవన్ కళ్యాణ్ నడుపుతున్నటువంటిది కాపు జనసేన కాదనేటువంటిది ఈ రాష్ట్రంలో కాపులందరికీ తెలుసు. అందుకనే ఆయన కాదు కాబట్టి ఆయన ఓట్లు వేయలేదు. పవన్ కళ్యాణ్ నడుపుతున్నటువంటిది కమ్మ జనసేన, పవన్ కళ్యాణ్ గారు నడుపుతున్నటువంటిది డైరెక్షను ప్రొడక్ట్ డైరెక్షను నాదండ్ల మనోహర్ గారు, లెఫ్ట్ అంటే లెఫ్ట్, రైట్ అంటే రైటు. స్క్రిప్ట్ ఏమో చంద్రబాబు నాయుడు, ప్రొడక్షన్ ఏమో చంద్రబాబు నాయుడు. సో ఈ రాష్ట్రంలో ఉన్నది ఎవరు కూడా, నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఈ రాష్ట్రంలో కాపులు ఎవరు కూడా పవన్ కళ్యాణ్ ఓన్ చేసుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. పవన్ కళ్యాణ్ నడుస్తున్నటువంటి దారిలో అందుకని చెప్పమంటున్నాం కదా. వాళ్ళు లేదు, నేను మొన్న కూడా అడిగా స్వతంత్ర దినోత్సవం రోజున మా గురించి విమర్శలు చేశాడు. దేశానికి భారతదేశానికి బ్రిటిష్ వారి నుంచి స్వతంత్రం వచ్చింది, మీ జనసేనకి తెలుగుదేశం పార్టీ నుంచి ఎప్పుడు స్వతంత్రం వస్తుందని. ఒకవేళ వచ్చి ఉంటే నేను రేపు 175కి 175 ఎమ్మెల్యే సీట్లు, 25కి 25 పార్లమెంట్ సీట్లు పోటీ చేస్తామని చెప్పి చెప్పమనండి, సవాల్ చేస్తాను చెప్పమనండి. మొన్న కూడా చెప్పాను, ఇప్పుడు వచ్చి స్పందన లేదు. 175కి 175 ఎమ్మెల్యే సీట్లు ఈ రాష్ట్రంలో రేపు మళ్ళీ ఎన్నికలకు పోటీ చేస్తాం, 25కి 25 పార్లమెంట్ సీట్లు పోటీ చేస్తామని చెప్పి చెప్పమనండి పవన్ కళ్యాణ్ గారిని. కాపు జనసేన అయి ఉంటే ఆ మాట చెప్పేవాడేమో, కమ్మ జనసేన కాబట్టి చెప్పలేడు నా ఉద్దేశంలో. సరే, ఇంకేదన్నా మేము అడిగిన దానికి మాకు చెప్పాల్సినటువంటి పని లేదు, కనీసం ప్రజలకన్నా లేదా పార్టీలో తిరుగుతున్నటువంటి నాయకుల కన్నా ఆయన సమాధానం చెప్పాలి. థ్యాంక్ యూ. ఒకటి రెండు ఇష్యూస్ దాని మీద రివ్యూస్ కూడా చేస్తున్నాము. జరుగుతున్నటువంటి దాంట్లో ఎవరి చేతిలోనో పెట్టేసి అది ఒక వన్స్ ఏ ఎంఓయూ లేకపోతే ఇంకోటి అయిన తర్వాత అది స్టాగ్నేట్ అవ్వాల్సినటువంటి అవకాశం లేకుండా జరిగేటువంటి దాంట్లో పెట్టినటువంటి వచ్చేటువంటి ఏ సంస్థ అయినా సరే పూర్తి స్థాయిలో దాని ప్రొడక్షన్లోకి తీసుకొచ్చేటువంటి దానికోసం ముఖ్యమంత్రి గారు చాలా పట్టుదలతో ఉన్నారు. మొన్న దావోస్లో జరిగినటువంటి మీటింగ్స్లో కూడా లక్ష్మీ మెట్టల్ గారు అబ్బాయి ఆదిత్య మెట్టల్ లాంటి టైకూన్స్తో, స్టీల్ టైకూన్స్తో కూడా మాట్లాడడం జరిగింది. ఇంకా చాలామంది ప్రపోజల్స్ కూడా వస్తూ ఉన్నారు, ఎస్ఆర్ఓలు కానీ మిగిలిన వాళ్ళు కానీ చాలామంది వాళ్ళు ప్రపోజల్స్ వస్తూ ఉన్నారు. జరిగేటువంటి దీంట్లో మనం శంకుస్థాపన చేసినటువంటి డిసెంబర్ 23 అనుకుంటా 2019, తర్వాత 2 సంవత్సరాలు కోవిడ్ పరిస్థితులు ఇవన్నిటి మధ్య డెఫినెట్గా ఒక మంచి సంస్థకి రానటువంటి కాలంలో త్వరితగతిన ప్రొడక్షన్ ఏదైనా అనుకున్నటువంటి సమయానికన్నా ముందుగానే ప్రొడక్షన్ వచ్చేటువంటి విధంగా దాని గురించి చర్యలు తీసుకుంటున్నాం. డెఫినెట్గా త్వరలోనే వివరాలు కూడా ప్రకటిస్తాం. ఆయన బాధ్యతల్లా ఇప్పుడు తెలుగుదేశాన్ని కాపాడడం, వైజాగ్ని కాపాడడం కాదు. సో ఇంకా ఆయనకు ఉన్నది ఒకటే ఎజెండా అండి, ఆయన సొంత పాలసీలో లేకపోతే సొంత ఆలోచనలో ఉంటే రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రజల గురించి, అసలు విశాఖపట్నం గురించో లేదా అనకాపల్లి గురించో లేకపోతే తిరుపతి గురించో ఇంకొకరి గురించో మాట్లాడడానికి. ఆయన కాపాడ ఇప్పుడు ఆయన బాధ్యతల్లా, ఆయన పాలసీ వల్ల, సిద్ధాంతం వల్ల తెలుగుదేశం పార్టీని ఏ రకంగా కాపాడాలి, తెలుగుదేశం పార్టీని ఏ రకంగా భుజాన వేసుకోవాలి, తెలుగుదేశం పార్టీకి ఎలా పలకి మొయ్యాలనేటువంటి ఆలోచనతో ఉన్నాడు ఆయన. విశాఖపట్నం ఆయన ఎప్పుడో స్వతంత్రం దినోత్సవం రోజు మాట్లాడాడు, మళ్ళీ ఎప్పుడు మళ్ళీ రిపబ్లిక్ డే వరకు మాట్లాడు. ఆయన ఏం మాట్లాడమంటారు అలటల గురించి? 3 నెలలకి 6 నెలలకి ఒకసారి వచ్చి మాట్లాడిన గురించి ఏం మాట్లాడమంటారు? స్క్రిప్ట్ అయింది ఆయన దగ్గరికి వస్తే తప్ప మాట్లాడలేడు, నాదన్న మోహన్ చెప్తే తప్ప నోరు ఎప్పుడు, ఇలాంటి వాళ్ళ గురించి ఏం మాట్లాడమని సమయం వృధా చేసుకోవడం అనవసరం. థ్యాంక్ యూ.